అయినను దేవుడు కరుణాసంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే ఇండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:4-5. అపోస్తలుడైన పౌలు గొప్ప ప్రేమ గురించి మాట్లాడారు. ఆ ప్రేమతోనే దేవుడు మనలను ప్రేమించారు మరియు మనకు రక్షణ తెచ్చారు. అది నీవు ఇది పొందితే అది దొరుకుతుందని ఇబ్బంది కలిగించే ప్రేమ కాదు. దేవుడు నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నారు. నీ కొరకు ఆయన కొట్లలో దాచి ఉంచినది నీ మనసును కలవరపెడుతుంది. ఆయన రాజ్యం దయతో, ఆనందంతో, అనుగ్రహంతో మరియు ఆశీర్వాదాలతో నిండి ఉంది. నీ భవిష్యత్తులో నీవు ఊహించని విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి. నీవు దానిని కోరుకుంటున్నావా? దేవుడు నీకు లేని దాని గురించి కానీ, నీవు ఎలా పెరిగావోనని, నీ విద్య వలన కానీ ఆయన పరిమితం కాలేదు. నీ జీవితంపై ఆయన అనుగ్రహం నీవు తెరవలేని తలుపులు తెరుస్తుంది మరియు తక్కువ తలాంతులతో మరిన్ని సాధించేలా చేస్తుంది. ఆయన ఆశీర్వాదం దైవ సంబంధాలను అధికం చేస్తుంది. ఇతర వ్యక్తులు నిన్ను ముందుకు తీసుకెళ్లడానికి వారి ప్రభావాన్ని ఉపయోగించేలా చేస్తుంది. ఇప్పుడు నీవు దేవునితో ఒప్పందాన్ని చేసుకో. తండ్రి, మీరు నాకు రాజ్యాన్ని ఇస్తున్నందుకు వందనములు. మరియు సరైన తలుపులు తెరుచుచున్నందుకు, నేను సొంతగా వెళ్ళలేని చోటికి నన్ను తీసుకువెళ్తున్నందుకు వందనములు అని దినమంతా చెప్పుకుంటూ ఉండు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మీరు గొప్ప ప్రేమలో, దయలో ధనవంతుడు అని, నన్ను నీ ప్రియకుమారుడైన యేసుతో బ్రతికించినందుకు వందనములు. మీ కృప నాపై కురిపించినందుకు వందనములు. మీ రాజ్యాన్ని నాకు ఇస్తున్నారని మరియు నాకు నేను స్వయంగా వెళ్ళలేని చోటునకు నన్ను తీసుకుని వెళ్ళుచున్నారని నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.